రాబోయే తరాన్ని పాఠశాల స్థాయి నుంచే పరిశోధన వైపు ఆకర్షితులయ్యేట్టు చేయాల్సింది. అందుకు మౌలిక సదుపాయాలు అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ పథకాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పరిశోధనల పట్ల ఆసక్తి జిజ్ఞాస కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలో నిర్వహించిన ఎడ్యూటెక్ సదస్సులో ఓ రోబో విద్యార్థుల్ని భలేగా ఆకర్షించింది. పాటకి అనుగుణంగా స్టెప్పులేస్తుంది. యోగాసనాలు వేస్తుంది. విద్యార్థులను ఆకట్టుకున్న రోబో విశాఖలో ఎడ్యూటెక్ సదస్సులో సందడి చేసిన హ్యూమనాయిడ్. ప్రస్తుత జనరేషన్ సాంకేతిక విద్యపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నారులు సైతం టెక్నాలజీ వాడకంలో జోరుగా ఉంటున్నారు. అందుకే విద్యార్థి దశ నుంచి సాంకేతికంగా అవగాహన కల్పిస్తే మంచిదన్న ఆలోచనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన బీబాక్స్ ల్యాబ్ విశాఖపట్నంలో ఎడ్యూటెక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా హ్యూమనాయిడ్ రోబో, హెక్సాప్యాడ్, 3D ప్రింటర్స్, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టెమ్ ఎడ్యుకేషన్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణనిచ్చారు. చదువుకునే స్టేజ్లోనే ఇలాంటి శిక్షణలు ఇవ్వడం వల్ల సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకొచ్చంటున్నారు బీబాక్స్ ల్యాబ్ ప్రతినిధులు. వారి వారి అభిరుచులకు అనుగుణంగా నూతన వస్తువులు తయారు చేసే అవకాశం ఉందన్నారు. రోబోలు తయారు చేసే విధానంపై శిక్షణ ద్వారా భిన్న ఆలోచనలతో సరికొత్త రోబోలను విద్యార్థులే తయారు చేసుకునేలా శిక్షణ ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. హౌ టు యూస్ దిస్ హ్యూమనాయిడ్, దీన్ని పట్టుకొని ఏమేం చేయగలరు, జనరేషన్స్ కి ముందరికి ఏమిటి యూస్ కాగలదు, దీన్ని పట్టుకొని కావాలంటే దే కెన్ ఆల్సో మేక్ ఇట్ డాన్స్ అండ్ దే కెన్ ఆల్సో గో అహెడ్ అండ్ కావాలంటే ఒక మైండ్ లోపల వెళ్ళి, హ్యూమన్స్ ఎక్కడ వెళ్ళలేదో అక్కడికంతా వెళ్ళి కావాలంటే ఒక సొసైటీకి ఇంపాక్ట్ఫుల్ పని కూడా చేయగలదు. సో దట్ ఈస్ వాట్ ఇస్ దిస్ హ్యూమనాయిడ్. మీరు చూసింది అప్పుడే చూసింటారు ఎలా డాన్స్ చేస్తుంది అని, కానీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డాన్సింగ్, ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ కెన్ స్టూడెంట్స్ లెర్న్ అండ్ మేక్ అ డిఫరెన్స్ టు ద సొసైటీ. ఇది దీన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు సార్. ప్రోగ్రామ్ చేసేదానికి ఇప్పుడు యూజువలీ ఏమవుతుందంటే, మేము ఇంజనీరింగ్ కాలేజ్లో అంతా ఎలా నేర్చుకుని ఉంటామంటే చాలా ప్రోగ్రామింగ్ చేయాలి, జావా ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని. కానీ మాదే ఒక బీ సాఫ్ట్ అని ఒక యాప్ ఉంది, ఆ యాప్ యూజ్ చేసుకుని వాళ్ళు ఏమైనా చేస్తారంటే ఖాళీ ఒక 5th స్టాండర్డ్ స్టూడెంట్ దీన్ని ప్రోగ్రామ్ చేయగలరు. సో 5th స్టాండర్డ్ చిన్నోడు కానీ చిన్న పాప కానీ నేర్చుకుని లాజికల్ థింకింగ్ ఉంటే చాలు, దాన్ని పట్టుకుని ఏమైనా చేయొచ్చు, దీంట్లో ఏం పని అయినా చేపియొచ్చు. మేము ఇప్పుడు సద్యానికి 450 స్కూల్స్లో ఇండియాలో నేర్పిస్తున్నాం. సో ఎందుకు నేర్పిస్తున్నాం, ఏం నేర్పిస్తామంటే ఖాళీ ఇప్పుడు స్టూడెంట్స్కి సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ కానీ నేర్పించకుండా ఈ సబ్జెక్ట్స్ని అన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏం నేర్చుకోగలరు, అన్నీ నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రోగ్రామింగ్ చేయాలంటే మ్యాథమెటిక్స్ కూడా తెలియాలి, దీన్ని ప్రోగ్రామింగ్ చేయాలంటే సైన్స్ కూడా తెలియాలి. సో ఇన్నోవేషన్ టింకరింగ్ అనే సబ్జెక్ట్ని రెగ్యులర్ స్కూల్లో ఒక సబ్జెక్ట్ లాగా నేర్పిస్తున్నాం. సో దట్ ఇస్ వాట్ వీ డు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇంకా చాలా పనులే చేయగలదు ఈ రోబో. విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పగలదు. విశాఖలో ఏర్పాటు చేసిన ఎడ్యూటెక్ సదస్సులోని ఒక స్టాల్లోని రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ రోబో డ్యాన్స్ వేయడమే కాకుండా మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోబో మైనింగ్ వెలికితీతలోను, అలాగే బోరు బావిలో పిల్లలు ఎవరైనా పడిపోతే వాళ్ళ ఆచూకీని సులభంగా గుర్తించడమే కాకుండా వాళ్ళని బయటకు తీయడానికి కూడా ఈ రోబో సహకరిస్తుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆన్ జ్యోతి, విశాఖపట్నం.